సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్యత్ర ద్వారా తెలియజెప్పడం జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. సాయి సర్వస్వం వీక్షిస్తున్న సాయి భక్తులందరికీ సాయి కృప నిండుగా మెండుగా లభించాలని, పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సాయి భోజన్ ఈనాటి సాయి భోజన్ కార్యక్రమంలో 21 మార్చి దాదాపు 3 ఈ కార్యక్రమంలో సమర్పించడం జరుగుతుంది. సాయి భోజన్ని ప్రథమంగా రమేష్ దుడ్డు విజయనగరం వాస్తవ్యుడు రమేష్ దుడ్డు సాయి భోజన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అతను ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, ఆ మంచి ఉద్యోగాన్ని అతను తెచ్చుకోవాలి బాబా అనుగ్రహంతో అన్న సంకల్పంతో సాయి భోజనంలో పాలు పంచుకున్నాడు. నన్ను రమేష్ తప్పకుండా సాయి యొక్క దివ్యమైన అనుగ్రహంతో తప్పకుండా అతి తొందరలో మంచి ఉద్యోగాన్ని నువ్వు తెచ్చుకోవడం ముమ్మాటికి సత్యం. మీకు మీ కుటుంబానికి సాయి కృప పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు మరలా 21 మార్చి జే సౌమ్య ఆమె విశాఖపట్నం వాస్తవ్యురాలు. ఆమె యొక్క జన్మదినోత్సవం ఈరోజు మార్చి 21వ తారీఖు బర్త్డే సందర్భంగా సాయి భోజనంలో పాలు పంచుకోవటం అనేది జరిగింది. నిజంగా చాలా సంతోషం, ఎందుకంటే మన జన్మదినోత్సవాలు ఏవైనా కూడా రకరకాలుగా మనం చేసుకుంటూ ఉంటాం, కానీ ఈ అద్భుతమైన రోజు 10 మందికి ఆ తండ్రి పేరు మీద భోజనాన్ని అందించే కార్యక్రమంలో పాలు పంచుకోవటం అనేది అమ్మ సమయం నిజంగా నీ అదృష్టం. ఆ సాయి కృప నీపై మీ కుటుంబంపై వర్షించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలుతోగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు ఇంకొక అద్భుతం, 21 మార్చి ఈరోజే వెంకటేశ్వరరావు కనకదుర్గ సాయిశ్రీ శ్రీరామ్ అండ్ ఫ్యామిలీ వీరు పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. వీరి కూతురికి వెంకటేశ్వరరావు గారి అమ్మాయి అమ్మాయికి తలనొప్పి విపరీతంగా ఉండేదట. సాయి భోజన్లో పార్టిసిపేట్ చేసిన అనంతరం, అంటే వారు ఆ అమౌంట్ ఏదైతే ఉందో డొనేషన్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అద్భుతమైన నీల బాబా అనుగ్రహంతో ఆ శిరోభారం శిరోవేదన తలనొప్పి తగ్గిపోవటం అనేది జరిగింది. నిజంగా ఇది బాబా లీల, సాయి భోజన్ యొక్క గొప్పదనం. ఆయన సాయి భోజన్కి ఎంత అనుగ్రహాన్ని ఇస్తున్నాడు అనేది అర్థమవుతుంది. కాబట్టి వెంకటేశ్వరరావు కనకదుర్గ శ్రీరామ్ అండ్ ఫ్యామిలీ మీ అందరికీ సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహం ఉండాలని, మంచి ఆరోగ్యాన్ని మీకు బాబా ప్రసాదించాలని, అష్టశర్యాలను మీకు అందించాలని, అనుగ్రహించాలని, ఆ తండ్రి కృప సర్వదా మీపై వర్షించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి మాన్సీ టీవీ లైవ్ యూట్యూబ్ ఛానల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జై సాయినాథ్.